తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అంతా ప్రస్తుతం ఇష్యూస్ మీద మాట్లాడదాం మేడం నారీ బేరీ సడన్ గా తెలుగుదేశం పార్టీ ఎందుకు తీసుకుంది మీ ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున మహిళల మీద బాలిక మీద దాడులు జరిగింది అప్పుడు స్పందించలేదు ఇప్పుడు చిన్న చిన్న ఘటనలకే టీడీపీ ఈ విమర్శలు చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు నేను ఏం మాట్లాడుతున్నా ప్లే మీరు మీరు అలా ప్లే చేస్తానంటే మాట్లాడతాను ఏంటంటే మా గవర్నమెంట్ లో జరిగి అని జరగలేదు అని చెప్పట్లేదు కానీ ఈ రోజుకి ఈ గవర్నమెంట్లో త్రీ ఇయర్స్లో దగ్గర దగ్గర ఏడు వందల యాభై జన్యున్గా రేప్ కేసులు ఎటెండ్ జరిగినాయి అంటే ఒకసారి ఎంత మేరకు ఇక్కడ మహిళల మీద అత్యాచారాలు కానీ మహిళల మీద హత్యలు కానీ జరుగుతున్నాయి ఒకసారి ఆలోచన చేసుకోవాలి ముఖ్యంగా నేను మొన్న నారీ సంకల్ప దీక్ష రోజు కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు అలాగే చనిపోయారు ఇంట్లోకి వెళ్ళి పొడిజి చంపేస్తున్నారు బయటకు వస్తే పీకలు చం పీకల కోసం చంపేస్తున్నారు సాక్షాత్తు స్వతంత్ర దినోత్సవం రోజే ఒక బీటెక్ అమ్మాయిని రమ్యాన్ అమ్మాయిని పొడిచి పొడిచి చంపాడు అంటే ఇలాంటి ఇంత దారుణమైన సంఘటనలు మా గవర్నమెంట్లో ఎప్పుడు జరగలే ఒక రెండు జర సంఘటనలు జరిగినప్పుడు ఒక చిన్న బాలిక మీద అత్యాచారం జరిగిన తర్వాత ఆ నిందితుడిని పట్టుకోవాలని గౌరవ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆరు టీంలు వేశారు ఆ ఆరు టీంలు బృందానికి భయపడి ఆ నిందితుడిని ఊరేసుకొని చచ్చిపోయాడు ఎలాగైనా నన్ను పట్టుకుని ఊరేసేస్తారని భయంతో మేమేమన్నా ఉంటే ఆ భయం క్రియేట్ అయిన తర్వాత సార్ ఒక ర్యాలీ చేశారు ఒక సీఎం హోదాలో ర్యాలీ చేయడమే కాదు మహిళలందరితోనే చాలా పెద్ద ర్యాలీ చేశారు మీకు గుర్తుందో లేదు ఒకసారి మీరు ప్రీవియస్ హిస్టరీ కూడా చూసుకోండి విజయవాడలో చేశారు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఒక సీఎం స్థాయిలో వ్యక్తి బయటకు వచ్చి ర్యాలీ చేసే పొజిషన్ వచ్చిందంటే ఎంత భరోసా ఇవ్వకపోతే ఈ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇవ్వాలనే కదా ఆ రోజు బయటకు వచ్చారు మా పోరాటం ఏంటంటే మహిళల మీద అఘాయిత్యాలు విపరీతంగా పెరుగుతున్నాయి రోజు రోజుకొక సంఘటన సరాసరి చూసుకుని జరుగుతుంది అటువంటి సందర్భంలో బయటకు వచ్చి ఏ ఒక్క సందర్భంలోనే కూడా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద మాట్లాడలేని సీఎం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైగా పక్క రాష్ట్రంలో ఏదో జరిగితే దాన్ని బూచీలా చూపించి ఒక దిశ యాక్ట్ పెడుతున్నానని చెప్పి నీ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడకుండా నీ రాష్ట్రంలో జరుగుతున్న ఆడపిల్లల మీద హత్యల గురించి మాట్లాడకుండా ఆ దిశ యాక్ట్ పేరుతో బూటకపు యాక్ట్ పేరుతో రెండున్నర సంవత్సరాలు ఆడపిల్లలు మోసం చేశాడు అదొక ఆస్పెక్ట్ మేము ఈరోజు నారీ సంకల్ప దీక్ష చేస్తున్నామంటే అఘాయిత్యాలు ఒకవైపు అయితే ఈరోజు ఏ మహిళ సుఖంగా ఉంది ఈరోజు మానసిక క్షోభ పడుతుంది ధరలు పెరిగిపోయినాయి మద్యం నిషేధం చేస్తానని చెప్పి ప్రామిస్ చేసి ఈ రోజుకి కూడా తర్వాత సీఎం పొజిషన్లోకి వచ్చిన తర్వాత దఫల్ దశలవారీగా తగ్గిస్తానని చెప్పి రేట్లు పెంచి రేట్లు తగ్గించి జిమ్ మిక్కిలు చేసి ఎనిమిది గంటలకి షాపులు క్లోజ్ చేస్తానని చెప్పి మళ్ళా దాన్ని పది గంటల వరకు పొడిగించి అంటే ఎక్కడా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగకుండా క్యాష్ ఆన్ పేమెంట్తోనే మందు కూడా అమ్ముతూ ఈరోజు తన జేబులు నింపుకుంటున్నాడు కానీ ఎక్కడా కూడా మహిళలకి న్యాయం చేసే పొజిషన్లో లేడు అట్ ద సేమ్ టైం డ్రోకరాలు నిర్వీర్యం అంటే ఏ ఆస్పెక్ట్లో చూసి రాజ వాళ్ళని బయటికి నైతికంగా స్తున్నారు శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారు సో వీటన్నిటి బేస్ మీద మహిళల్లో చైతన్యం తీసుకురావాలి అట్ ద సేమ్ టైం జగన్ పరిపాలన చర్మగితం పాడాలి ఈ రెండు శ్లోగన్ల మీద నార్య సంకల్ప దీక్ష మేము పెడుతున్నాం నారీ సంకల్ప దీక్ష పెట్టిన తర్వాత మీరు కూడా చూసే ఉంటారు వాళ్ళు ఎందుకు అంత ఈజీగా భుజాలు తడుకుంటున్నారు అంటే మీరు రాజకీయాలకి వాళ్ళకున్నారు వాడుకుంటున్నారు ఎక్కడన్నా ఏదన్నా

మొన్న రీసెంట్గా రంపచోడవరంలో ఒక వాలంటీర్ తాలూకా కామదాహానికి ఐదుగురు బలయ్యారు ఐదు కుటుంబాలు ఈరోజు వీధిని పడినాయి ఇలాంటి సందర్భాన్ని మేము రాజకీయం చేయాలనుకుంటే మాకు ఐదు నిమిషాల పని దొరికారు క్లియర్గా మేము అలా ఎప్పుడు రాజకీయం చేయట్లేదే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది దాన్ని మేము వెళ్తాం రాజకీయం అంటే ఏంటో చెప్పన మొన్న ఎవడో పనికిమాల విధవా వినోద్ జైన్ అని మా పార్టీ కొండవా కప్పుకొని ఫోటో తీసుకొని వాడు ఏ ఆ ఒక అమ్మాయి ఆత్మహత్యకి కారకుడైన తర్వాత దాన్ని తీసుకొచ్చి రెండున్నర సంవత్సరాల తర్వాత ఓవరాల్గా మొత్తం సీఎం దగ్గర నుంచి యంత్రాంగం అంతా లేడీ ఎమ్మెల్యేస్ అందరం కూడా యంత్రాంగం అంతా కదిలి రాష్ట్రం అంతా కొవ్వొత్తులు ర్యాలీలు చేశారే అది రాజకీయం నేనేమంటానంటే ఏమడికైనా బయటకు వచ్చా వెరీ గుడ్ ఆ కొవ్వత్తులు ర్యాలీ చేస్తే వెరీ గుడ్ మరి అనూష చచ్చిపోయింది తేజస్విని చచ్చిపోయింది రమ్య చచ్చిపోయింది ఇంకా చాలామంది చనిపోయారు ఇక్కడ ఒక అమ్మాయి వైజాగ్లో వరలక్ష్యం చనిపోయింది చంపేశారు చనిపోవడం కాదు చంపేశారు మరి అలాంటి వాళ్ళందరికీ ఎందుకు కొవ్వొత్తులు వెళ్ళగల అంటే అది రాజకీయం చేశారు వాళ్ళు మేము రాజకీయం చేయలే మహిళ బాధిత మహిళ తరపున నిలబడ్డం రాజకీయానికి బాధిత మహిళ తరపున నిలబడ్డానికి చాలా డిఫరెన్స్ ఉంది మేము నిలబడతాం వాళ్ళు రాజకీయం చేస్తారు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు ఒకవైపు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పండి ఎక్కడ అమలు అవుతుందా అంటే నేనైతే నేను ఒక పార్టీ మనిషిగా మాట్లాడుతుంది అనిత ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కాబట్టి చంద్రబాబు నాయుడు నెక్కొచ్చింది పోనీ మీరు చెప్పండి పాలనా దగ్గర దిశ యాక్ట్ పేరుతో ఎక్కడైనా ఒక కంప్లైంట్ నమోదైందా స్ట్రైట్ క్వశ్చన్ నమోదైతే చూపించమనండి యాజ్ పర్ దిశ యాక్ట్ ఈ కేసు నమోదైందని చూపించమనండి ఈరోజు తొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై ఆరు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ తొమ్మిది వందల చిల్లర పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా దిశ యాక్ట్ పేరు మీద ఒక కంప్లైంట్ అయినా వచ్చిందో లేదో చెప్పమనండి దాని అప్పుడు మేము సమాధానం చెప్తాం దిశ యాక్ట్ ఉందో లేదో మేము చెప్తాం దిశ యాక్ట్ లేదని దిశ పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత అందులో పనిచేసే డిఎస్పీఏ స్వయంగా నాతో చెప్పాడమ్మా దిశ యాక్ట్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు అని మరి పోలీస్ స్టేషన్లో అంటే పెట్టారు మహిళా పోలీస్ స్టేషన్లు అన్నింటినీ కన్వర్ట్ చేసుకొని వాళ్ళ రంగులు పూసుకొని దానికి దిశ పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేసుకొని అందులో ఒక ఒక డిఎస్పి డమ్మి డిఎస్పీని అంటే డిఎస్పీని డమ్మిని చేశారు డమ్మి డీఎస్పీ కాదు అక్కడ ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తిని డమ్మీగా అక్కడ కూర్చోబెట్టి ప్రజల్ని మసిపూసి మారడికాయ చేస్తున్నారు ఇక్కడ ఏదో దిశ పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగిపోతే చట్టమే లేదు న్యాయమే జరిగింది అబ్బా నాకు అర్థం కాదు ఏ ఎందుకు ఈ రకంగా మోసం చేయడం ఉన్న యాక్ట్ను ఉపయోగించుకోవచ్చు కదా ఎందుకు నిర్భయ యాక్ట్లు పెట్టట్లేదు నిర్భయ యాక్ట్ ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిర్భయ యాక్ట్ ఉంది కదా ఇలాంటి వాళ్ళందరి మీద ఎందుకు నిర్భయ యాక్ట్ పెట్టట్లేదు నిర్భయ యాక్ట్ పెట్టడానికి ఎందుకు నీకు భయం మరి అది హోమ్ మినిస్టర్ చెప్పాలి మీరు అబ్జర్వ్ చేశారో లేదు హోమ్ మినిస్టర్ ఒకనొక సందర్భంలో మాట కూడా అని ముగ్గురికి గురుశిక్ష విధించేసాం దిశ యాక్ట్ ప్రకారం మరి ఆవిడ రాత్రి నిద్రపోయిందో లేదో పాపం తెలియదు ఆ నిద్రమొత్తులు ఏం మాట్లాడిందో పాపం మేడం ఉండే గా మీరు అవినాష్ రెడ్డి కేసు కేసు సంబంధించి భారతి గారిని ఎందుకు టార్గెట్ చేశారు అసలు ఆమె కేసు అయ్యో టార్గెట్ కాదు నేను సేఫ్ చేస్తున్నాను ఆవిడ్ని నేను సేవ్ చేస్తున్నాను ఆవిడిని ఆవిడ ఎలర్ట్ గా ఉండమని చెప్తున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైకాలజీ ప్రకారం అతను ఒక ఫ్యాక్షన్ సైకాలజీ ఆ ఫ్యాక్షన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే మీరంటే అవసరం ఉందనుకోండి అందరం ఎక్కించేస్తాడు అవసరం తీరిపోయింది అనుకోండి అదపాతాలను తొక్కేస్తాడు రెండూ ఆయన చేయగలడు అందులోనే ఆయన అధికార దాహానికి కానీ ఆయన తాలూకా దాహానికి కానీ ఈరోజు చూస్తే తన సొంత చెల్లెల్నే విధులు పెట్టేశాడు ఈ మూడు సంవత్సరాల్లో ముగ్గురు ఆడవాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని తల్లిని ఇద్దరు చెల్లెల్ని రోడ్డు మీదకి లాగేశాడు ఆ తల్లి ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఈయన సీఎం అవ్వటానికి ఈయనకి రాజకీయంగా ఒక పొజిషన్కి రావటానికి ఆహర్నిసులు కష్టపడ్డారు ఇంక తల్లి చెల్లి అయిపోయింది ఇంకెవరున్నారు భార్య ఆవిడ ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తానంటే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఆవిడ పేరు మీద ఉంది భారతీయ సిమెంట్స్ కొన్ని కంపెనీలు ఆవిడ పేరు మీద ఉన్నాయి కొన్ని ఆస్తులు బినామీ ఆస్తులు ఆవిడ పేరు మీదే ఉన్నాయి సాక్షి పేపర్ ఆవిడ పేరు మీద ఉంది ఒకసారి ఆలోచించండి ఇవన్నీ ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరు మీద పెట్టుకోవట్లేదు రేపు పొద్దున్న సాక్షి పేపర్ మీద ఎవడైనా కేసు వేసాడు అనుకోండి నువ్వు రాష్ట్రం అని అబద్ధ ప్రాంతంలో అని ఫస్ట్ కేసులో బోన్ ఎక్ కోర్టు బోన్ ఎక్కాల్సిందెవరు భారతీరెడ్డి కాదా పొద్దున్న ఇదే భారతీయ సిమెంట్స్ మీద ఏదో ఐటీ దాడులు అయినాయి అనుకోండి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఫస్ట్ రేపొద్దున జైలుకి వెళ్ళబోయేది ఎవరు భారతీరెడ్డి కాదా నేను ఆవిడ నాకు రేపు పొద్దున్న ఈ అవినాష్ ఇప్పుడున్న రెడ్డి గారి హత్య కేసులో కూడా ఆటోమేటిక్గా ఆవిడ వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు నా చెవును కూడా పడింది ఏంటంటే ఈ ఇందులోని కూడా భారతీరెడ్డి గారికి ఈ రక్త మరకలు తీసుకెళ్ళి పాపం ఆవిడకి కూడా అంటించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అని అన్నారు అందుకు సాటి ఆడదానిగా ఒక ఆడదానికి కష్టం తెలిసిందానిగా ఆవిడమ్మా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్తున్నాను అంత తప్పించి నాకేది కార్నర్ చేయటం అండి రెండు సహధర్మ సహధర్మచారిణి తను సో దట్ సో దట్ ఆటోమేటిక్గా కొంత ఫేస్ చేయాలి అంటే ఆవిడ ఒక భార్య తల్లి ఈ పొజిషన్లన్నీ పక్కన పెడితే ఒక సాక్షి ఒక టీవీ పేపర్కి షీఈస్ ద చైర్మన్ పేపర్కి టీవీ రెండూ నడిపేటప్పుడు ఒక ఎథికల్ వాల్యూస్తో నడపాలి అది ఒక బ్రిడ్జ్ వివేకానందరెడ్డి గారు హత్య జరిగిన వెంటనే ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ గుండెపోటుతో చచ్చిపోయాడు కట్ చేస్తే చచ్చ చచ్చ గుండుపోటు కాదు హత్య మళ్ళా అది కట్ చేస్తే హత్య కూడా చేయించింది చంద్రబాబు నాయుడు నెక్స్ట్ డే పేపర్లు నారాసుర రక్త చరిత్ర ఈరోజు అడుగుతున్నా ఈరోజు సిబిఐ చెప్పింది కదా రోజు అవినాష్ రెడ్డి పాత్ర ఉంది ఈ పాత్ర ఉందని మరి జగనాసుడ చరిత్ర అని ఈరోజు వేసే దమ్ముందా సాక్షి పేపర్లో టైటిల్ ఐటమ్ ఏమనండి ఇంకొకటి అడుగుతున్నా ఎందుకు పర్టికులర్గా మీరు భారతిరెడ్డి గారి గురించి అంటున్నారు నిజంగా ఆయనకి మహిళలంటే గౌరవం ఉన్నా మహిళలకి ద్రోహం చేయకూడదు అక్క చెల్లెలకి ద్రోహం చేయకూడదు అన్న ఆలోచన ఉన్నా ఇప్పటికీ కొంప మునిగిపోయింది ఏమీ లేదు ఈరోజు వాళ్ళిద్దరు చెల్లెలు ఉన్నారు ఒక పక్క షర్మిలమ్మని ఒక పక్క సునీతమ్మని కూర్చోబెట్టుకొని నేను ఇద్దరికి భరోసా ఇస్తాను ఇద్దరికి న్యాయం జరిగిస్తానని చెప్పి మీ బ్యా మీ బ్లూ బులుగు టీవీలోనే మీ టీవీలోనే అయ్యి మా పచ్చి మీడియాలో వద్దు మీ టీవీలోనే ఒక్క ఫ్రేమ్లో ఫోటో తీసి తీసి మాకు చూపించమానండి మేమే అతను ఆస్తులు అడగట్లేదు మేమే పనులు అడగట్లే ఒక చిన్న ఫోటో మీ అన్న చెల్లెలు కలిపి ఇవ్వగల సత్తా ఉందా

ఇవ్వాలి కదా అంత హెల్ప్ చేసిన తర్వాత ఒక చెల్లెలికి ఇవ్వడం మానేశారు మరి ఈ రోజు ఎందుకు షర్మిల ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారంటే అన్న పర్మిషన్ కావాలి ఈరోజు రీసెంట్గా మీరు చెప్పలేదు అంటున్నారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇమ్మీడియట్గా వాడి దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి ఆ రాష్ట్రం నా గురి నా దగ్గర అడగొద్దు ఆ సీఎం ఈ సీఎం ఒకటే అని అంత క్లియర్గా చెప్పిన తర్వాత అంటే నన్ను కొడుతున్నాడు నన్ను తిడతున్నాడు నన్ను చంపేస్తాడేమో అని ఎవరు అరవరండి సొంత వాళ్ళు కడుపులో దాచుకుంటారు ఆవిడ బాధ ఒక అర్థానికి నాకు అర్థమైంది నేను ఎక్స్పోజ్ చేశాను కాదనుకుంటే చెప్పమానండి ఆయన చెప్పమనండి మా ఆడబిడికి అన్యాయం చేయలేదని భారతమని చెప్పమానండి ఒప్పుకుంటాను అంతా తప్పించు గౌతమ్ సవాంగ్ గారు ట్రాన్స్ఫర్ డీజీపీ హోదా నుంచి మీ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది రెండు లక్షల కేజీల గంజాయిని దగ్ధం చేశారు అందుకే చెప్తారు చెప్తారు అంటే గౌతమ్ సవాంగ్ వెంటనే ఇంత నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏమనుకుంటున్నారు అంటే నేను ఫస్ట్ ఒక మాట చెప్పాను ఏంది ఒక ఫ్యాక్షన్ సైకాలజీ అని చెప్పాను అది ఎలా ఉంటదంటే ఇప్పుడు సవాంగ్ గారితో టై పని ఉన్నంత వరకు అతను ఎంత వరకు పాపం ఆ పెద్ద మనిషి కూడా ఐపీఎస్ స్థాయిని మర్చిపోయి భాస్ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు బస్సు మీద రాళ్ళు వేసినప్పుడు భావ స్వేచ్ఛ ప్రకటన అన్నాడు ఆఫీస్ మీద రాళ్ళు వేసినప్పుడేమో బీపీ వచ్చింది కార్యకర్తల కను ఏదో సంథింగ్ వాళ్ళకి బీపీలు వచ్చింది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసినప్పుడేమో అది ఏదో మాట్లాడాడు ఆయన వాళ్ళ తాలూకా డిఎస్పీలు డీసీపీలను నేనేమంటానంటే అన్నిటికీ తలోకి పనిచేశాడు అంటే నేను అనుకోవడం ఏంటంటే సవాంగ్ గారి విషయంలో అంటే గంజా ఏదో తగ్ దగ్ధం చేశారా ఇవన్నీ అంత ఆస్పెక్ట్ కాదని సవాంగ్ గారితో పని అయిపోయింది అతనికి ఆయన గంజాయి తగలెట్టాడనా ఆ తగిలెట్టాడన ఏమో నాకు తెలితే నేనైతే అది అనుకోవట్లే నా జనరల్ ఒపీనియన్ ప్రకారం అతనితో ఆ పని అయిపోయింది సో ఇంకొక రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి ఇప్పుడు అన్ని చోట్ల రెడ్డిని అకామిడేట్ చేశాడు మరి డీసీపీ లాంటి పెద్ద పొజిషన్లో రెడ్డిని అకామిడేట్ చేయకపోతే మాట పడిపోతాడు కదా జగన్మోహన్ రెడ్డి కులానికి మచ్చొచ్చేస్తుంది కదా అందుకు తీసుకొచ్చి ఇప్పుడు రెడ్డిని తీసుకొచ్చి పెట్టాడు ఇంకా సంవత్సరం ఉంది ఈ రోజు నిన్న ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ అనుకుంటాను న్యూస్ చూసాను ఈయన ఏపీ ఏపీఐసి ఏ చైర్మన్ ఏదో అవుతారు సంవత్సరం ముందే రిజైన్ చేస్తున్నారని ప్రస్తుతానికి ఒక ట్రాన్స్ లో ఉన్నారు వాళ్ళందరూ అంటే ఓవరాల్ ఇష్యూస్ ఎలా చూస్తారంటే మీరు కూడా టీచర్ గా చేస్తున్నారు కదా మన దాకా ఉద్యోగులు ఆందోళన చేస్తారు ఇప్పుడు ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు వాళ్ళు కూడా సమ్మెకి వెళ్తామని చెప్తున్నారు మీరు ఎలా చూస్తారా ఆ ఇష్యూస్ ని అంటే ఎవరికైనా కూడా జీతం పెరుగుతుంది అన్న ఆశ ప్రతి ఒక్కరికి కూడా పిఆర్సీ ఇవ్వటం అనేది డిఏలు ఇవ్వటం అనేది ఉద్యోగస్తుల తాలూకా తీసుకోవటం అనేది వాళ్ళ ఉద్యోగస్తుల తాలూకా ప్రాథమిక హక్కు సెంట్రల్ గవర్నమెంట్ డిఏ పెంచిన తర్వాత ఆబ్వియస్లీ స్టేట్ గవర్నమెంట్ డిఏ పెంచింది ఈరోజు ఐదారు డిఏలు ఈరోజు పెండింగ్ ఉన్నాయి వాళ్ళు డిఏ పెండింగ్తో పాటు వాళ్ళు పీఆర్సీ అడుగుతున్న ఫిట్మెంట్ అడుగుతున్నారు ఇంతవరకు ఐఆర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చి ఎంత తొగలక కాకపోతే ఫిట్మెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఇవ్వడం నిజంగా తొగలకు చర్య అది యాక్చువల్గా ఐఆర్కి ఫిట్మెంట్కి కనీసం ఒక్క పర్సెంట్ అయినా పెంచాలి పెంచుతారు అన్న ఆశ ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఉండిద్ది నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు కూడా చరిత్ర తీసుకుంటే ఐఆర్కి ఫిట్మెంట్కి కూడా ఒక పర్సెంట్ అయినా పెరిగింది ఒక్క పాయింట్ అయినా పెరిగింది మరి ఈ తగ్గులకు మరి మతి ఉండి చేశాడో మతి లేక చేశాడో నాకైతే తెలియదు కానీ ట్వంటీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ అంట ట్వంటీ సెవెన్ పర్సెంట్ అయ్యారంట అంటే లిటరల్గా ఈరోజు గవర్నమెంట్లో పనిచేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ తిరిగి గవర్నమెంట్కి డబ్బులు కట్టే పరిస్థితి వచ్చింది ఒక్కొక్క మనిషికి ఈరోజు జీతం పెరగడం పోయి రెండు వేలు మూడు వేలు తగ్గిపోయింది కడుపు మండింది రోడ్డు మీదకి వచ్చారు ఏమన్నాడంటే సిపిఎస్ విధానంలో హే అన్నా నాకు గుర్తు చేయకన్నా అయిపోద్ది వారం రోజుల్లో అసలు సిపిఎస్ విధానాన్ని ఎలా రద్దు చేయాలో కూడా తెలియని మనిషి ఆ రోజు వాగ్దానం ఇవ్వడం ఏంటి ఈ ఉపాధ్యాయులు నమ్మడం ఏంటి ఇప్పుడేమో మా పరి అంత పెద్ద ప్రొసీజర్ అని చెప్పి మాకు అప్పుడు తెలియదు అని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడితే వీళ్ళందరూ చెవులు అప్పగించుకొని వినడం ఏంటి ఈరోజు బాధపడ్డం ఏంటి మేము ఆ రోజు చెప్తూనే ఉన్నాం చెప్తూనే ఉన్నాం సిపిఎస్ విధానం మన వల్ల కాదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేయాలి కొంచెం టైం తీసుకుంటాం చెప్పిన ఆ రోజు గాడికి చెప్పిన బూటకపు హామీలు నేను సంకల్ప దీక్షలో కూడా ఒక మాట చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి చెప్పిన బూటకపు హామీలు ఈరోజు అందులో ఒక హామీ ఇది కూడా పిఆర్ఎస్ ఇస్తానన్నా అన్నాడు ఓ అసలు ఆ స్పీచ్లు వింటే మైండ్ బ్లోయింగ్ అనమాట ఏమైంది ఈరోజు

పైకిరు పెట్టలో కూడా ఓడిపోయేదానో మన నాకైతే తెలియదు కానీ అది వేవ్ వెళ్ళింది ఈ రోజుకే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు అని అక్కడ కాదు ఇక్కడ ఇంకో దగ్గర పోటీ చేయంటే ఆయన మాటే నాకు సిరోద అంటే ఒక మాట చెప్తారు అప్పుడు ఎలక్షన్ కి పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు సీట్లు అనౌన్స్ చేసి క్యాండిడేట్స్ అనౌన్స్ చేసి తప్పు చేసామని చాలా మంది చెప్తున్నారు ఆ సజెషన్ చెప్తారు ఇప్పుడే ఆ మాట పెద్దవాళ్ళు చెప్పడం కదా చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు అన్నమాట ఎస్ మన లాస్ట్ మినిట్ వరకు ఉండడం అన్నది కూడా కొంచెం అంటే అప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువగా కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ఈ సీట్ల వ్యవహారం దగ్గరికి వచ్చేసరికి కొంత మేరకు గ్యాప్ అయితే వచ్చింది ఆ విషయం సేర్ కూడా ఒప్పుకున్నారు అవన్నీ రెక్టిఫై చేస్తున్నాం రెక్టిఫై జరుగుతున్నాయి మీకు తెలుసు పార్టీ ఆఫీసులో ఈ రోజుకి కూడా రివ్యూస్ జరుగుతున్నాయి ఈరోజు కందుకూరు జరిగింది ఇంకో నేను ఇంకొక కాన్షియన్సీ జరిగింది కావలి జరిగింది అలాగే ప్రతి ఒక్క కాన్షియన్సీ రివ్యూస్ జరుగుతున్నాయి ఇన్ఛార్జ్ నేను చెప్పడానికి ఇప్పటి నుంచి కూడా ఒక క్యాండిడేట్కి అక్కడ పగ్గం అప్పు చెప్పడానికి కూడా రెడీ అవుతున్నారు సో లాస్ట్ టైం చేసిన చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద పొరపాట్లు నేను అందంగానే ఫ్లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు ఇప్పుడు సర్దుబాటు చేసుకొని రేపు పొద్దున్న రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మేము రెడీగా ఉన్నాం వస్తుంది కూడా జవహర్ గారు కొవ్వూరులోనే పోటీ చేస్తాను అధిష్టానం అదే నిర్ణయం చెప్తుంది పని కూడా చేసుకుంటున్నానని కూడా ఇచ్చారని చెప్తూ ఉన్నారు మీరు ఆయన కొవ్వూరు అంటే ఖచ్చితంగా నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను పైకరపేటలో వర్క్ చేసుకుంటున్నా పైకరపేట నేను ఇన్ఛార్జిగా మళ్ళీ వెళ్ళిపోయాను సో నేను పైక్రపేట వర్క్ చేసుకుంటున్నా నేను మళ్ళీ అదే చెప్తున్నా చంద్రబాబు నాయుడు ఎక్కడికెళ్ళమంటే నేను అక్కడికి వెళ్ళి పోటీ చేస్తా దానికి ఇప్పుడు నిజంగా జవహర్ గారికి అక్కడికే ఆయనకి ఇండికేషన్ వచ్చింది అనుకోండి వెరీ గుడ్ చేసుకోమనండి రేపు పొద్దున్న అనిత అలా కాదు ఇలా కాదు అంటే నేను అక్కడికి వెళ్తాను నాకు ఒకటే నాకు పొలిటికల్ గా ఒక గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రోజు ఈ పొజిషన్ లో నుంచిన్నాను అని చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సో ఆయన నన్ను ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయాలని నేను రెడీగా ఉన్నాను మీ ప్రజెంట్ గొల్ల బాబురావు గారి గురించి ఏం చెప్తారంటే ఆయన మీద అక్కడ రెండు వర్గాలు లేదు పాపం అండి ఆయన గురించి ఎక్కువ మాట్లాడకపోవడమే తక్కువ మంచిది ఎందుకంటే ఆయన కూడా ఏంటంటే చేయడానికి ఏమీ లేవు ఎందుకంటే ఏ ఒక్క ఫండు లేదు ఇప్పుడు ఏదో ఒక నాయకుడైనా ఎవరైనా ఎక్కడ ఊరు నుంచి నాకు రోడ్డు వేయండి అంటే రోడ్డు వేయలేకపోతే అంతకు మించి ఆ ఎమ్మెల్యేకి పెద్ద అవమానం ఏది ఉండదు పాప అతడు మాత్రం ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక రూపాయి రావట్లే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంటే రావట్లే ఎమ్మెల్యేలకి ఇంక రూపాయి ఎక్కడి నుంచి వచ్చేది సో ఆయన ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆ ఫ్రస్ట్రేషన్లోని కొంచెం ఆటోమేటిక్గా వచ్చిన క్యాడర్ని ఏదో మాట్లాడుకోవడం ఏదో సంథింగ్ ఆ చిన్న చిన్న గొడవలే వాళ్ళు వాళ్ళు పడుతున్నారు నేను ఒకటే ఆలోచిస్తానండి పక్కవాడి వీక్నెస్ల కన్నా నా స్ట్రెంత్ మీదే నాకు నమ్మకం ఎక్కువ ఉండాలనుకుంటాను నేను సో పక్కవాడి వీక్నెస్ల గురించి ఎక్కువ మాట్లాడినా నేను ఎలా ఉండబోద్ది అంటే ఫైనల్ గా ఎలా ఉండబోద్ది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఏదైనా ముందుకు వస్తే ఇరవై మూడు జరుగుతుంది రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి ఎలా ఉండబోతుంది రాసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయం మేమందరం అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అండం కూడా ఖాయమే రాసి పెట్టుకోండి నేను నేను ఇంకో విషయం చెప్పిన నేను ఎలా ఆలోచిస్తానో తెలుసా నేను ఎమ్మెల్యేగా గెలిచి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అన్ని శాఖలు కూడా మేము హ్యాపీగా చేసుకోగలం అండి అన్ని శాఖలు ఇప్పుడు నేను ఉన్నానండి ఎమ్మెల్యేగా ఇంతకు ముందున్నాను మంత్రి ఏమీ కాదు నేను నా నియోజకవర్గంలో పన్నెండు వందల కోట్లు నేను తీసుకెళ్ళగలిగా సో నాకు మంత్రితో సంబంధం ఏముంది ఏ మంత్రి దగ్గరికి వెళ్ళా నా నియోజకవర్గానికి మంచి జరుగుతుంది జరుగుతుందని నమ్ముకో నాకు ఉంది వాళ్ళు చేస్తారు ఇంకా పర్టికులర్గా సపరేట్గా అన్న దాని గురించి నేను ఇప్పటి వరకు నేను ఆలోచించలేదు ఆలోచించను కూడా నేను చెప్పాను కదా మీకు కంపల్సరీ రాసి పెట్టుకోవచ్చు రోజు డేట్ తో కూడా రాసి పెట్టుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా పిలుస్తామని వంగలపూడి అనేత ధీమా వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో మహిళల మీద అదేవిధంగా బాలికల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి ఎక్కడికైనా చర్చకి సిద్ధమని వంగలపూడి చెప్తూ చెప్తున్నారు